ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతమయ్యాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5వ తేదీన ఖమ్మం కొత్తగూడెంలలో బహిరంగ సభ జరగనుందన్నారు. మరోసారి ప్రజలు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవబోతున్నారని మంత్రి పువ్వాడ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్గా అనేక సంవత్సరాలు ఉన్న ఖమ్మం హెడ్ క్వార్టరు, అట్లనే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి విడివడి ఖమ్మం జిల్లా ఏర్పడిన ఈ 5 కాన్స్టిట్యున్సీలకు కూడా మరి హెడ్ క్వార్టర్కు ఉన్న ఖమ్మం గుండెకాయ, దానికి సంబంధించిన ప్రజా ఆశీర్వాద సభ కూడా రేపు మరి ఆదివారం 5వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకి ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కళాశాలలో జరుగుతూ ఉంది. దాని పక్కనే సర్దార్ పటేల్ స్టేడియంలో హెలికాప్టర్లు దిగుతారు. దిగి ఫస్ట్ కొత్తగూడెం సభ ఉంటుంది. కొత్తగూడెం సభ 2 గంటలకు ఉంటుంది. 3 గంటలకు అక్కడ సభ ముగిసిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ 15-20 మినిట్సే ఫ్లై కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ సభ ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు రెండు సభలే ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా మేము ప్రజాప్రతినిధులం, తర్వాత మరి నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఖమ్మం ప్రజలందరికీ, ఖమ్మం నగర ప్రజలకి, అలాగే ఖమ్మం నియోజకవర్గ ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సభని కూడా మరి పెద్ద ఎత్తున విజయవంతం చేసి, ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసి, నా విజయంతో పాటుగా మిగతా అభ్యర్థుల విజయానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి ప్రచారం చేయడానికి వస్తున్నారు. ఈ నేను ఆటోమేటిక్గా నేను హెడ్ క్వార్టర్లో ఉన్నా కాబట్టి, నేను మంత్రిగా ఉన్నా కాబట్టి నా బాధ్యత నా విజయమే కాకుండా నా చుట్టుపక్కల ఉన్న అభ్యర్థుల విజయాలకు సంబంధించిన దాంట్లో కూడా ఈ సభని మరి వారికి కూడా అవకాశం ఇవ్వాలి అని కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరిన నేను. కాబట్టి ఆ అభ్యర్థులందరూ కూడా, ఎవరైతే చుట్టుపక్కల ఉన్న అభ్యర్థులు కూడా, మళ్ళీ వాళ్ళందరూ కూడా ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా మళ్ళీ ఈ సభలో పాల్గొంటారు. వాళ్ళకు కూడా మా ముఖ్యమంత్రి గారు మళ్ళీ అభ్యర్థిస్తారు. హెడ్ క్వార్టర్ మరి సమావేశం కాబట్టి మనకు ఆల్రెడీ ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కళాశాలకు సంబంధించిన గ్రౌండ్ ఏదైతే ఉందో దాంట్లో మరి వేలాది మంది మరి సభకి పట్టే అవకాశం ఉంది. దాని చుట్టుపక్కల కూడా వచ్చే రోడ్లు అవన్నీ కూడా మరి వైడన్గా ఉన్నాయి కాబట్టి పెద్ద సమస్యలు కాదు. ఆ రోజు సండే కూడా కాబట్టి కొంత ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి ఈ ప్రజలు తప్పకుండా ఈ సభని మరి కేసీఆర్ గారి సభని విజయవంతం చేస్తారు, పెద్ద ఎత్తున మరి సభకు వస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను.